నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాముని జీవితంలో ముఖ్యమైన ఐదు సత్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మహావిష్ణువు అవతారంలో రాముడు ఒక అవతారము మహారాజకుమారుడిగా జన్మించి సామాన్యుడిగా కష్టాలు అనుభవించి ధర్మాన్ని ఆచరించి దేవునిగా మారాడు రాముడు రాక్షస సంహారం చేయడానికి జన్మించిన మహానుభావుడు సూర్యవంశ తేజతో విరాజిల్లుతున్నటువంటి అతి సుందరాంగుడు మచ్చలేని మనసున్న మహారాజు ఆయన గురించి తెలుసుకోవడమే ఒక అద్భుతం విష్ణువుకి వెయ్యి పేర్లు ఉన్నాయి విష్ణు శాస్త్ర నామాలలో మూడు వందల తొంభై నాలుగవ పేరు శ్రీరామ రామచంద్రునికి లక్ష్మణ భరత శత్రుఘ్న అని ముగ్గురు తమ్ముళ్ళు మాత్రమే కాకుండా ఒక అక్క కూడా ఉంది ఆమె పేరు శాంతాదేవి దశరథ మహారాజు కౌశల్యకు పుట్టిన సంతానం ఆమె అన్ని అస్త్రాలలో తిరుగు లేకుండా అత్యంత శక్తివంతమైన అస్త్రం బ్రహ్మాస్త్రం ఆ అస్త్రాన్ని శ్రీరాముడు రెండుసార్లు ప్రయోగించాడు తన భార్య అయిన సీతను కష్టపెడుతున్నందుకు ఇంద్రుడి కుమారుడైన జయంతునిపై మొదటిసారి దాన్ని ప్రయోగించాడు రెండవసారి సముద్రుడు అయినటువంటి సాగరునిపై ప్రయోగించాడు రామ రావణ యుద్ధంలో ప్రత్యర్థులు అయినటువంటి రాజులపై ఒకరిపై ఒకరికి గౌరవం ఉంది రాముని రాజనీతి చాలా గొప్పది అందుకే రామరాజ్యం అని చెప్పుకుంటూ ఉంటాము శ్రీరాముని యొక్క రాజనీతిలో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి అంత రాజనీతిజ్ఞుడు కనుకనే రామబాణం తగిలి మరణానికి చెరువులో ఉన్నటువంటి రావణాసురుని దగ్గరకు తన తమ్ముడునైన లక్ష్ముడిని పంపించి రాజనీతి ధర్మం గురించి తెలుసుకోమని చెప్పాడు రావణుడు తనను సంపాదించుకున్న జ్ఞానం మొత్తాన్ని లక్ష్మణుడికి వివరంగా చెప్పాడు అయోధ్య రాజ్యాన్ని రాముడు పదకొండు వేల సంవత్సరాల పాటు పాలించాడు రాముని పాలనలో ప్రజలంతా సంతోషంగా జీవించారు ఇలా ప్రతి విషయం పట్ల కూడా రాముడు ధర్మాన్ని నీతిని తప్పకుండా పరిపాలన చేయడం వల్లనే భగవంతుడిగా కీర్తింపబడ్డాడు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి